Hi. ఎలా ఉన్నారు ఈ వీడియోలో రుజుడ్ కైసిన్ సీజన్ టూ ఎపిసోడ్ ఎయిటీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి యూజీని చూపిస్తారు యూజీ ఫుల్గా అప్సెట్ అయిపోతాడు నేను బ్రతికుండడం వల్లే ఇదంతా జరిగింది నా వల్లే ఎంతమంది చనిపోయారు అని ఫీల్ అవుతూ ఉంటాడు వాడికి వాళ్ళ తాతగారు చెప్పిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి వీడు బీ ఫైవ్ స్టేషన్ లో అలా నడుచుకుంటూ వెళ్తాడు ఇటు సైడ్ ననామి బీ లో ఉంటాడు జోగో చేసిన ఫైర్ అటాక్ లో వాడికి సగం బాడీ కాలిపోద్ది ననామి ఏమో మలేషియా బీచ్ లో ఉన్నట్టు ఊహించుకుంటాడు ఆ బీచ్ లో నడుస్తున్నట్టు ఫీల్ అవుతాడు కానీ నిజానికి వీడు బిఫైవ్ స్టేషన్ లో నడుస్తూ ఉంటాడు ననామి ఇలా అంటాడు మలేషియా బీచ్ దగ్గర ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అని నా కోరిక నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి కానీ అవి ఎప్పుడు చదవలేదు బీచ్ లో కూర్చొని ఆ బుక్స్ అన్ని చదవాలి దానికన్నా ముందు నేను మెగుమి ఇంకా మాకి వీళ్ళని కాపాడాలి అయినా నాకు ఇప్పుడు బద్ధకంగా ఉంది నిజానికి నేను చాలా అలిసిపోయాను నాకు అసలు ఓపిక లేదు నేను ఇప్పుడికే చాలా ఎక్కువసేపు ఫైట్ చేశాను అని అంటాడు సరిగ్గా అదే టైంకి బీ ఫైవ్ లో ఉన్న ట్రాన్స్ఫిగర్డ్ హ్యూమన్స్ ననామీకి కనబడతాయి కొన్ని వందల కొద్ది ఉంటాయి వీడికి అసలే ఎనర్జీ ఉండదు సగం బాడీ కాలిపోద్ది అయినా కూడా వీడు ఫైట్ చేస్తూ ఆ ట్రాన్స్ఫిగ్రడ్ హ్యూమన్స్ ని నరికి నరికి చంపుతాడు ఇంకా ఫుల్ రక్తపాతమే ఇక్కడ ననామి కర్సస్ తో ఫైట్ చేస్తుంటే వాడి మనసులో మాత్రం బీచ్ లో ఆడుకుంటున్నట్టు ఫీల్ అవుతాడు ననామి కోరికది బీచ్ లో టైం స్పెండ్ చేయాలి ఆడుకోవాలి అని సో వీడు అలా ఫీల్ అవుతాడు ఆ ఫైట్ లో ననామికి చాలా డ్యామేజ్ అవుద్ది అయినా కూడా అటాక్ చేస్తూనే ఉంటాడు యూజీకి ననామి గడి వాయిస్ వినిపిస్తుంది సో యూజీ పరిగెట్టుకుంటూ వస్తాడు ఇంకా ఫైనల్ గా అక్కడున్న ట్రాన్స్ఫిగర్డ్ హ్యూమన్స్ అందరిని ననామి చంపేస్తాడు అమ్మయ్య ఘర్షస్ అన్ని చనిపోయాయి ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అని అనుకున్న టైంకి వాడికి ఒక చెయ్య టచ్ అవుద్ది వాడే మహిటో అప్పుడు ననామి ఇలా అంటాడు ఓ మహిటో నువ్వు ఎక్కడే ఉన్నావా అని సరిగ్గా అదే టైంకి యూజీ అక్కడికి వస్తాడు అది చూసి షాక్ అవుతాడు ననామికి అర్థమైపోద్ది ఎక్కడితో నా పని అయిపోయింది అని చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ హైబ్రాగాడు ననామికి కనబడతాడు నేను చాలా సార్లు ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోయాను అయినా కూడా మళ్ళీ వచ్చి ఈ జాబ్ లోనే జాయిన్ అయ్యాను అయినా నేను అసలు ఏం సాధించాను అని ఫీల్ అవుతాడు ఆ తర్వాత ననామికి తెలుస్తుంది యూజీ ఎక్కడే ఉన్నాడు అని సో యూజీకి చివరగా ఒక మాట చెప్తాడు యూజీ నా వల్ల అయినంత వరకు నేను చేశాను ఎక్కడ నుంచి నువ్వే చూసుకోవాలి అని చెప్తాడు ఇంకా వెంటనే మహిటోగాడు ననామిని బ్లాస్ట్ చేస్తాడు ననామి చనిపోతాడు అది చూసి యూజీకి పిచ్చకపోద్ది రేయ్ మహిటో నువ్వు అసలేం చేస్తున్నావురా అని అంటాడు ఇంకా పరిగెట్టుకుని వచ్చి మహిటోని అటాక్ చేస్తాడు వీళ్ళిద్దరూ ఫుల్గా ఫైట్ చేసుకుంటారు మహిటోగాడు వాడి పవర్స్ యూజ్ చేసి ఏవేవో క్రియేట్ చేస్తాడు వాటితో ఫుల్గా అటాక్ చేస్తాడు మహిటో ఎవరినైనా టచ్ చేసి ట్రాన్స్ఫిగర్డ్ హ్యూమన్స్ కింద కన్వర్ట్ చేయగలడు కానీ యూజీని మాత్రం అలా చేయలేడు ఎందుకంటే యూజీ బాడీలో సుకున ఉన్నాడు వాడు మహిటోకి దోలు తీర్చేస్తాడు అందుకే మహిటో యూజీని ట్రాన్స్ఫిగర్డ్ హ్యూమన్ కింద కన్వర్ట్ చేయకుండా ఫుల్గా అటాక్ చేసి డ్యామేజ్ చేసి యూజీని చంపాలి అని ఫిక్స్ అవుతాడు ఇంకా వీళ్ళిద్దరూ ఫుల్గా ఫైట్ చేసుకుంటారు యూజీకి ఫేస్ మీద కట్ అయిపోద్ది అయినా కూడా ఫైట్ చేస్తాడు ఇక్కడ మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు కర్సెస్ చిన్న గేమ్ పెట్టుకుంటాయి యూజీని ఫస్ట్ ఎవరు కనిపడితే వాళ్ళు యూజీని చంపేయొచ్చు అని అప్పుడు మహిటో యూజీని తొందరగా పట్టుకోవాలని వాడి బాడీని టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాడు యూజీ గారితో ఫైట్ చేస్తుంది ఒక్క పార్ట్ మా మాత్రమే రెండో పార్ట్ ఒక క్లోన్ బయట ఎక్కడో ఉంటది సో మహిటో గడు అదే అనుకుంటాడు ఈ యూజీ గడి ఫైట్ లో నేను చనిపోయినా పర్లేదు నా క్లోన్ బయట ఉంది కాబట్టి నేను బ్రతికే ఉంటాను అని కానీ ఈ విషయం యూజీకి తెలీదు వాడు మహిటోతో అలా ఫైట్ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు ఈ క్లోన్ ఏమో బీ బయట తిరుగుతూ ఉంటది తిన్నగా వెళ్లి నోబారా కంట్లో పడుతుంది నోబారాకి చూడగానే అర్థమైపోద్ది ఈయన కొడుకు గురించే ఒకప్పుడు యూజీ చెప్పింది అని అనుకుంటది ఇంకా కి మహిటో కర్సుల టెక్నిక్ గురించి తెలుసు వీడి చేతులు నా బాడీకి టచ్ అయితే నా పని అయిపోయినట్టే సో వీడిని టచ్ అయినివ్వకుండా నేను అటాక్ చెయ్యాలి అని అనుకుంటుంది ఆ తర్వాత హెయిర్ పిన్ టెక్నిక్ యూజ్ చేసి ఒక అటాక్ చేస్తుంది మహిటో ముఖం మీద కాళ్ళతో తంతది మహిటో ఇలా అనుకుంటాడు ఈ అమ్మాయి యూజీకి క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటా సో దీన్ని చంపి బాడీ ఈడ్చుకొని వెళ్ళి యూజీ ముందు పెట్టాలి అని అనుకుంటాడు ఎక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను